ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి ఫిజికల్ సైన్స్లో చాప్టర్ ధ్వని. ధ్వనిలో మనకు న్యూ టెక్స్ట్ బుక్లో ఏ ఏ అంశాలు అయితే మారినాయో ఆ అంశాల గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఎందుకంటే మనకు ముఖ్యంగా మనకు రెండు టాపిక్సే మనకి ఇక్కడ కొత్తగా మారడం జరిగింది. ఆ రెండు టాపిక్స్ని మనం వివరంగా తెలుసుకుందాం. ఒకటి ధ్వని తీవ్రత అనేటువంటి అంశాలపైన మనకు కొన్ని డెసిబెల్స్ అనేటివి మారడం జరిగింది. ఇది ఇక్కడే మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాను. మరి వీటి గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడండి, ధ్వని తీవ్రత అంటే ఏమిటంటే ముఖ్యంగా మానవుని చెవిపైన కలిగించబడే గ్రహణ సంవేదన స్థాయినే ఏమంటామంటే ధ్వని తీవ్రత అంటాం. చూడండి, మానవుని చెవిపై కలిగించబడిన గ్రహణ సంవేదన స్థాయిని ధ్వని తీవ్రత అంటాము. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. మానవుని చెవిపైన కలిగించబడిన గ్రహణ సంవేదన స్థాయినే మనం ఏమంటాము అంటే ధ్వని తీవ్రత అంటాము. చూడండి, ధ్వని తీవ్రత అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటాడు, వెరీ ఇంపార్టెంట్. ధ్వని తీవ్రత అనేది కంపన పరిమితి పైన ఆధారపడి ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్, కంపన పరిమితి పైన ఆధారపడి ఉంటుంది. కంపన పరిమితిని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే యాంప్లిట్యూడ్ అంటాం. చూడండి, ధ్వని తీవ్రత అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే కంపన పరిమితి పైన ఆధారపడి ఉంటుంది. మరి కంపన పరిమితి అంటే ఏమిటో మనం క్లియర్గా చూద్దాం. చూడండి, కంపన పరిమితి, సపోజ్ చూడండి, బయట ధ్వని జనకం నుండి ఒక తరంగం అనేది యానకంలో ఇలా ముందుకు ప్రయాణిస్తుంది అనుకుందాం. సపోజ్ చూడండి, ఇక్కడ మనం ఒక గంటను మోగించాము అనుకోండి. ఉదాహరణగా ఒక గంటను బెల్ తీసుకుంటాం, దీన్ని మోగిస్తే ఇందులో ఉన్నటువంటి తరంగాలు వేవ్ మనకు చూడండి ఇలా మనకు ఆ తరంగం గాలి అనే యానకంలో ఇలా ప్రయాణించింది అనుకుందాం. ఎగ్జాంపుల్, ఇలా ప్రయాణించినప్పుడు చూడండి ఆ తరంగం, దీన్ని మనం ఏమంటామంటే మాధ్యమిక స్థానము లేదా విరామ స్థానము అంటాం. ఒక వస్తువు ఈ విరామ స్థానం నుండి ఇరువైపులా అంటే పైవైపు క్రింది వైపు మ్యాక్సిమం ఎంత దూరం అయితే మరి అది ప్రయాణిస్తుందో చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇది ఎంత దూరం, ఇది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎంత దూరం అయితే అది ప్రయాణిస్తుందో ఈ ప్రయాణించినటువంటి దూరాన్నే మనం డిస్ప్లేస్మెంట్, స్థానభ్రంశం అని కూడా అనొచ్చు. కాబట్టి ఈ ప్రయాణించినటువంటి ఈ దూరము లేదా ఈ స్థానభ్రంశంను మనం ఏమంటామంటే యాంప్లిట్యూడ్ లేదా కంపన పరిమితి అంటాం. చూడండి, ఒక వస్తువు కానీ ఒక తరంగం కానీ ఈ మాధ్యమ స్థానం లేదా విరామ స్థానం నుండి ఇరువైపులా ఇది ప్రయాణించినటువంటి గరిష్ట స్థానభ్రంశాన్ని కంపన పరిమితి అంటాం. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంటుందో, ఇక్కడి నుంచి కూడా ఇక్కడికి అంతే ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం అయితే ప్రయాణిస్తుందో ఇటువైపు కూడా అంతే దూరం ప్రయాణిస్తుంది. మరి ఇక్కడి నుంచి ఇక్కడికి మ్యాక్సిమం ఉన్నటువంటి డిస్టెన్స్ను లేదా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మ్యాక్సిమం ఉన్నటువంటి డిస్టెన్స్ని మనం యాంప్లిట్యూడ్ అంటాము. కాబట్టి ధ్వని తీవ్రత అనేది ఈ కంపన పరిమితి పైన ఆధారపడుతుంది. వెరీ ఇంపార్టెంట్. మనం కంపన పరిమితి అంటే ఇప్పుడే చెప్పుకున్నాం, ఏమని, ఒక వస్తువు, చూడండి, ఒక వస్తువు దాని విరామ స్థానం నుండి ఇరువైపులా ప్రయాణించే గరిష్ట స్థానభ్రంశాన్ని కంపన పరిమితి అంటాము.
కంపన పరిమితి అంటాము. చూడండి ఇదే కదా మనం చెప్పుకున్నది. ఇరువైపులా ఇది మాధ్యమిక స్థానం, ఇది మాధ్యమిక స్థానం. ఇరువైపులా పైవైపు కింది వైపు మాక్సిమం ఎంత డిస్ప్లేస్మెంట్ అయితే ఉంటుందో, గరిష్ట కంపన పరిమితి ఎంతవరకు అయితే ఉంటుందో దాన్నే మనం కంపన పరిమితి అంటాం. చూడండి ఈ కంపన పరిమితి అనేది పైన ఎంతైతే ఉంటుందో కింద సేమ్ అంతే ఉంటుంది. మరి ఇక్కడ ఎంత ఉంటుందో సేమ్ ఇంతే ఉంటుంది. అంటే ఇవన్నీ సమానమైనటువంటి మరి లూప్స్ను కలిగి ఉంటాయనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ధ్వని తీవ్రత. అయితే మనం ఏమనుకున్నాం, ధ్వని తీవ్రత అనేది కంపన పరిమితి పైన ఆధారపడి ఉంది అని చెప్పాం. మనం ఎలాంటి ఆధారపడి ఉంటుంది అని మనం గమనించినట్లయితే చూడండి, ఈ యొక్క కంపన పరిమితి అనేది కనుక మనం గమనించినట్లయితే, కంపన పరిమితి అనేది గమనించినట్లయితే చూడండి, ధ్వని తీవ్రత కంపన పరిమితి రెండు ఒకదానితో ఒకటి అనులోమానుపాతంలో ఉంటాయి. చూడండి ధ్వని తీవ్రత చూడండి, ధ్వని తీవ్రత. సపోజ్ చూడండి కంపన పరిమితి అన్నామనుకో, కంపన పరిమితి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోజనల్, అంటే ధ్వని తీవ్రత ఈ రెండు మనకు ఏ సంబంధాన్ని కలిగి ఉంటాయంటే అనులోమానుపాత సంబంధం. అంటే ఇప్పుడు అనులోమానుపాత సంబంధం అంటే ఇప్పుడు కంపన పరిమితి పెరిగిందంటే ధ్వని తీవ్రత కూడా పెరుగుతుంది అని అర్థం. కంపన పరిమితి పెరిగిందంటే ధ్వని తీవ్రత అయితే పెరుగుతుంది. అయితే కంపన పరిమితి ఎంత పెరిగితే ధ్వని తీవ్రత అనేది ఎంత పెరుగుతుంది అనే దానిపైన మనకు ఇప్పుడు చూడండి, మరి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం గమనిస్తే చూడండి ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ కంపన పరిమితిని రెట్టింపు చేస్తే ధ్వని తీవ్రత 4 రెట్లు పెరుగుతుంది అన్నాడు కొత్త టెక్స్ట్ బుక్లో. మనం ఇది గుర్తుంచుకోవాలా, కంపన పరిమితిని రెట్టింపు చేస్తే మనకు చూడండి, అంటే కంపన పరిమితిని రెట్టింపు చేస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్ కంపన పరిమితిని రెట్టింపు చేస్తే ధ్వని తీవ్రత 4 రెట్లు పెరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి, 4 రెట్లు పెరుగుతుంది. ఇది మనకు న్యూ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశం. మనకు ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఏమొచ్చాడంటే కంపన పరిమితి పెరిగితే ధ్వని తీవ్రత పెరుగుతుంది అన్నాడు, కానీ ఇది రెట్టింపు చేస్తే 8 రెట్లు పెరుగుతుంది అనేటువంటి అంశం మనకి ఇవ్వలేదు. అందుకే దీన్ని మరలా మీకు ఒకసారి ప్రత్యక్షంగా మెన్షన్ చేస్తున్నా, కంపన పరిమితిని రెట్టింపు చేస్తే అంటే 2 రెట్లు అని అర్థం, ధ్వని తీవ్రత 4 రెట్లు పెరుగుతుంది. అది మనకు ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్. అయితే మనం ఇక్కడ కొన్ని డెసిబుల్స్ కూడా మనకు మార్చడం జరిగింది. మరి పాత డెసిబుల్స్తో పాటు కొత్త డెసిబుల్స్ను కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. జనరల్గా ధ్వని తీవ్రతను మరి కొలిచే ప్రమాణాలు ఏమిటి మనం చూద్దాం. ధ్వని తీవ్రతకు ప్రమాణాలు చెప్పండి. ధ్వని తీవ్రతకు అందరికీ తెలుసు, ధ్వని తీవ్రతకు ప్రమాణాలు ఏంటంటే డెసిబెల్. ధ్వని తీవ్రతకు ప్రమాణాలు ఏంటి అమ్మా, డెసిబెల్ అంటాం. దీన్ని డీబీతో చూపిస్తాం. దేనితో చూపిస్తాం, డీబీ. డెసిబెల్ అంటే డీబీతో చూపిస్తాం. మరి ఇక్కడ మనం కొన్ని డెసిబుల్స్ గురించి మనం ఈరోజు వివరంగా తెలుసుకుందాం. చూడండి చాలా ఇంపార్టెంట్, చూద్దాం. ఫస్ట్ మనకు డెసిబుల్స్ అనేటివి ఎలా ఉంటాయో చూద్దాం. గాలికి వీచే పచ్చిక బయళ్ళు అన్న గడ్డి పోచలన్న 2-1 అమ్మ. గాలికి వీచే పచ్చిక బయళ్ళు అన్న ఆ పచ్చిక బయళ్ళనే మనం గడ్డి పోచలు అంటాం. మరి వీటి యొక్క శబ్ద తీవ్రత లేదా ధ్వని తీవ్రత ఎన్ని డెసిబుల్స్ ఉంటుందని అడుగుతాడు. 0 డెసిబుల్. ఎన్ని డెసిబుల్స్ అమ్మా, 0 డెసిబుల్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం గమనిస్తే మనము
ఇప్పుడు ఏమన్నాడు అంటే కొత్త టెస్ట్ బుక్లో సాధారణ శ్వాస ఎన్ని డెసిబుల్స్ ఉంటుందన్నాడు అందుకే దీన్ని టిక్ చేసి రాస్తున్నా చూడండి సాధారణ శ్వాస అందుకే దీన్ని ఇలా రాస్తున్నా మనం సాధారణంగా మనం పీల్చేటి వదిలేటువంటి శ్వాస ఎన్ని డెసిబుల్స్ కలిగి ఉంటుంది ఇది కొత్త టెస్ట్ బుక్లో మెన్షన్ చేశాడు 10 డెసిబుల్ సాధారణ శ్వాస ఎంత అంటే 10 డెసిబుల్ అనేది మనం గమనించుకోవాలి ఇంకా మనం గిన గమనించినట్లయితే చూడండి ఇంకా మనం గమనిస్తే తర్వాత గుసగుసలు మనం అప్పుడప్పుడు మాట్లాడుకునేటువంటి ఈ చిన్న చిన్న గుసగుసలు అనేటివి ఎంత శబ్ద తీవ్రతను కలిగి ఉంటాయి అన్నాడు ఇక్కడ ఇచ్చాడు చూడండి అవి గుసగుసలకు మనం సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది అవన్నీ మనం గమనిస్తేగిన చూడండి గుసగుసలు 30 డెసిబెల్స్ ఉన్నాయి సాధారణ సంభాషణ 60 ఉంటుంది రద్దీ ట్రాఫిక్ 70 సాధారణ కర్మాగారం వచ్చేసి 80 ఇక్కడ మనం గిన గమనించినట్లయితే చూడండి మనం సాధారణ చూడండి ఇక్కడ ఏమన్నా ఉంటుంది గుసగుసలు మనకు జనరల్గా అయితే 20 నుంచి 30 డెసిబెల్స్ మనకు 20 నుంచి 30 డెసిబెల్స్ అనేది పాత టెస్ట్ బుక్లో ఉంటుంది మనకు కానీ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఎంత ఇచ్చాడంటే 30 డెసిబెల్స్ అని కొత్త టెస్ట్ బుక్లో ఇచ్చాడు మనం ఇదే గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ మనకు సాధారణ సంభాషణ అనేది మనకు ఎన్ని డెసిబుల్స్ ఉంటుందంటే 60 డెసిబుల్స్ సాధారణ సంభాషణ అనేది మనకు ఎంత ఉంటుందంటే 60 డెసిబుల్స్ ఉంటుంది మనకు ఏం మారదు ఇక్కడ అదేవిధంగా మనం గిన గమనించినట్లయితే మరి టెలిఫోన్ రింగు శబ్దము జనరల్గా మనకు సాధారణ సంభాషణ అనేది మనం పాత టెస్ట్ బుక్లో 50 నుంచి 60 డెసిబుల్స్ మధ్యలో ఉంటుందని చెప్పుకున్నాం సాధారణ సంభాషణ అనేది 50 డెసిబుల్స్ నుండి 60 డెసిబుల్స్ మధ్యలో ఉంటుందన్నాం న్యూ టెక్స్ట్ బుక్లో డైరెక్ట్ 60 డెసిబుల్స్ అని ఇచ్చాడు కాబట్టి మనం దీన్నే చదువుదాం ఇక్కడ కూడా మనకు 20 to 30 డెసిబుల్స్ చెప్పుకుంటాం జనరల్గా గుసగుసలు కానీ కొత్త టెక్స్ట్ బుక్లో మనకు డైరెక్ట్ 30 ఇచ్చాడు కాబట్టి దాన్నే చెప్పుకుంటాం నెక్స్ట్ మనకు ఇంకా కొత్త అంశం ఇచ్చింది ఏంటంటే రద్దీ ట్రాఫిక్ శబ్దాలు ఎంత శబ్ద రద్దీ ట్రాఫిక్లో శబ్దాలు కలిగి ఉండే మరి శబ్ద తీవ్రత ఎంత అన్నాడంటే 70 డెసిబుల్ మనకు రద్దీ ట్రాఫిక్లో ఉన్నటువంటి శబ్దాలు కలిగి ఉండే డెసిబుల్స్ ఎంత అంటే 70 డెసిబుల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంకా ఒక విషయం మనం గమనిస్తే సాధారణంగా మన పరిశ్రమల నుండి వెలువడే శబ్దాలు అన్నాడు సాధారణ పరిశ్రమల నుంచి వెలువడేటువంటి శబ్దాలు ఎంత తీవ్రతను కలిగి ఉంటాయంటే 80 డెసిబుల్స్ అన్నాడు ఎంతమ్మా 80 డెసిబుల్స్